कांग्रेस पार्टी सीनियर नायक पे अदेवधन सोशल मीडिया कांग्रेस पार्टी कार्यक्रम निरंतर प्रचार प्रजाक चेरवगा उठी सीनियर कांग्रेस नायक दीपक जान दीपक जान गोटा असल सिकिराबाद निर्ग में कांग्रेस पार्टी परस्त अभ्यर्थ दादापू पद मंद वर को अभ्यर्थि अप्लीकेशन असल पे कांग्रेस पार्टी अभ्यर्थि पोटे दादापू पद मंद पैनने अप्लीकेशन दीपक जान गारे विरा प्रश्न निजमे का पद मंदिर आलमोस्ट पद मंदिर अप्लाई सिकिंदराबाद निर्ग अदे विधा प्रश्न टिकेट वस्तदा टिकेट राकोव पेस्ता प्रश्न टिकेट एवरको अभी अधिष्ठान निर्णय टिकेट वस्ता रादे खचिता नमक टिकेट वस्तान खचित नमक उसे दादापू 20 संवत्सराल कांग्रेस पार्टी क्रियाशीलक पे सोशल मीडिया चेयरमैन तेलंगाना कांग्रेस सोशल मीडिया चेयरमैन आलमोस्ट 7 संवत्सराल पे अदे विधा एआईसीसी नेशनल कोऑर्डिनेटर डेटा एंड टेक्नोलॉजी गत 5 संवत्सराल पे అదే విధంగా గత 10 సంవత్సరాల నుంచి నేను సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో చురుగ్గా పాల్గొని ప్రజా సమస్యలు ఎత్తుకుంటా ప్రజలకు దగ్గర ఉండేసి అనేక కార్యక్రమాలు చేశాను కరోనా టైంలో అయితే అసలు ఆపోజిషన్ నుంచి ఒక్క లీడర్ కూడా గ్రౌండ్ లో లేరు ఫస్ట్ వేవ్ కరోనా అయినా గానీ సెకండ్ వేవ్ కరోనా అయినా గానీ మేము మా కార్యకర్తలు మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రజల్లో మమేకమై ఆల్మోస్ట్ ఒక 30,000 మందికి కాన్స్టిట్యూన్సీలో మేము ఫుడ్ రేషన్ ఇవంతా అందించడం జరిగింది అది ప్రజలు గుర్తు చేస్తున్నారు ఇవాళకి కూడా మేము గ్రౌండ్ వెళ్ళినప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటారు ఖచ్చితంగా ప్రజల ఒక ఆశీర్వాదాలు నాతో ఉన్నాయి అదే విధంగా ఏందంటే ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరనే విషయం కాదు ముఖ్యం ఇక్కడ విషయం ఏందంటే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ లేదైతే ఇచ్చిందో అదే కాంగ్రెస్ క్యాండిడేట్లు ప్రతి అసెంబ్లీలో ఈ ఆరు గ్యారెంటీలే కాంగ్రెస్ క్యాండిడేట్లు ఈ ఆరు గ్యారెంటీలు మెయిన్ గ్యారెంటీలతోనే మేము ప్రజలలోకి వెళ్తున్నాం చాలా మంచి స్పందన ఉంది కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా గానీ మేము దానికి కట్టుబడి ఉంటాము కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో గెలిపించి తీరుతాం సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఉన్నదని ఒక ప్రచారం బాగా జరుగుతోంది ఈ వర్గపోరు వలన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు వాళ్ళ మధ్యలో ఘర్షణ వ్యక్తిగతంగా వాళ్ళ ఘర్షణలు ఉండడం వల్ల అది ఇప్పుడు ఎవరైతే అధికార పార్టీలో ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది ఎంతవరకు వాస్తవం ఇప్పుడు మీరు చూడండి నేను రాష్ట్ర వ్యాప్తంగా అయితే నేను మాట్లాడొచ్చు కాకపోతే సికింద్రాబాద్కి వచ్చే వరకు ఇదే ఎగ్జాంపుల్ మీరు రాష్ట్రంకి కూడా మన రాష్ట్రంలో కూడా మీరు కనెక్ట్ చేసుకోవాలి ఏమిటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంది ఎవరైనా ఎంతమంది అయినా అప్లై చేసుకోవచ్చు అదే మీరు టిఆర్ఎస్ లో ఇప్పుడు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా ఇంకెవరు ఉన్నారు అభ్యర్థులు ఉన్నారా లేదు ఇప్పుడు ఆ ఒక్క అభ్యర్థి ఉన్నారు అసలు కార్పొరేటర్లకే ఇప్పుడు గతి లేని పరిస్థితి బీఆర్ఎస్ కార్పొరేటర్లకే గతి లేని పరిస్థితి ఎందుకంటే ఎమ్మెల్యే వాళ్ళ 5 పిల్లలతోనే మొత్తం వ్యవహారం నడిపిస్తున్నాడు ఓకే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చాలా ప్రజాస్వామ్యం ఉంది ఎవరైనా టికెట్ కి అప్లై చేసుకోవచ్చు సో అది వర్గపోరు కాదు మా కల్చరే అలాంటిది మా ఒక సిద్ధాంతమే అది ఎవరైనా టికెట్ కి అప్లై చేసుకోవచ్చు అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికి అందరు కట్టుబడి ఉంటారు ఇది వర్గపోరు కాదు అదే విధంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఒక ముగ్గురు లేకపోతే 4 మెయిన్ కంటెండర్స్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము అందరం టీం వర్క్ గానే పనిచేస్తున్నాం ఇదంతా మీడియా స్ట్రెచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాండర్డ్ ఒక టీమ్ తోనే ప్రచారం చేస్తా ఉన్నారు
గోకుల గోపాలతో అట్లా చేస్తాం మరి మరి ఎట్లా దీన్ని అంటే మీరు దాన్ని వరగపోరారు ఎందుకంటారు ఓకే మేము ఈ ముగ్గురు నలుగురు కంటెండర్లు ఏందో ఏవైతే ఉన్నామో మేము మెయిన్ కంటెండర్స్ మేము 50 బూతులు తరే పంచుకున్నాము మేము ఓకే ఈచ్ కంటెండర్ మెయిన్ కంటెండర్ 50 బూతులు పంచుకొని మేము ఒక్కొక్కరం ఆ 50 బూతులు పంచేస్తున్నాం అది టీం వర్క్ అది మీరు దాన్ని వరగపోరని ఎలా అంటారు మా ఇంటర్నల్ మేము మా స్ట్రాటజీ మా ఒక ఆలోచన మా విధి విధానం మాకు ఉంటది కదా అది మేము మీడియాలకు లేకపోతే బిఆర్ఎస్ వాళ్ళకి చెప్పాము కదా మీరు అదేదో వరగపోరు అనుకుంటున్నారు కానీ మేము టీం వర్క్ గా నలుగురం కలిసేసి 50 బూతులు పంచుకొని మేము పనిచేస్తున్నాం. సికింద్రాబాద్ నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ పద్మనాభ గారు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలు చెప్తా ఉంది. ఇలాంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలను ఓన్ చేసిన పరిస్థితి అయితే కనబడలేదు. ఇక్కడ కూడా సరైన కార్యక్రమాలు గానీ యాక్టివిటీస్ ఎలాంటివి లేదు. మరి ఎట్లా దీన్ని మనం అంటే కాంగ్రెస్ ఎట్లా గెలిపిస్తారు మరి ఇలాంటి తనను మీరైతే నమ్ముతున్నారు కదా యాజ్ మీడియా పర్సన్స్ మీరైతే నమ్ముతున్నారు కదా పద్మరావు పైన చాలా వ్యతిరేకత ఉంది సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో దాన్ని మేము ఖచ్చితంగా ఓన్ చేసుకుంటున్నాము. మేము పబ్లిక్ లకు వెళ్తున్నాము ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఏదైతే ఉన్నారో వాళ్ళు బూత్లలో తిరుగుతున్నారు పబ్లిక్ లో మమేకమై తిరుగుతున్నారు నేను కూడా తిరుగుతున్నాను. నేను గత 10 సంవత్సరాల నుంచి చాలా రెగ్యులర్ గా నేను కాన్స్టిట్యూన్సీలో తిరుగుతున్నాను. మేము ప్రతిరోజు పద్మరావు వ్యతిరేకంగా ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తాము సోషల్ మీడియాలో స్టేట్మెంట్ ఇస్తాము వాట్సాప్ లలో పంపిస్తాము ఇవంతా జరుగుతూనే ఉంది. అదేవిధంగా అందరు కూడా అట్లా చేస్తున్నారు. ఓకే ప్రజలని ఓన్ చేసేటట్టు మేమేమైనా కార్యక్రమాలు చేస్తున్నామా అంటే ఇప్పుడు మేము గవర్నమెంట్ లో లేము మేమేం ఓన్ చేసుకుంటాము గవర్నమెంట్ లో లేకపోయినప్పుడు. ఆయన పద్మరావు అయితే ఇప్పుడు పనిచేస్తలేడు. ఓకే మీరు డబుల్ బెడ్రూమ్ తీసుకోండి డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి ఇచ్చిండు ఆయన ఆయన ఏదో 1600 మందికి ఇచ్చిండు అని చెప్పుకోండు. ఎవరికి ఇచ్చిండు డబుల్ బెడ్రూమ్? వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ నాయకులకు వాళ్ళ గుండాలకు ఇచ్చిరా లేకపోతే ప్రజలకు ఇచ్చిండా? అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం డబుల్ బెడ్రూమ్ ఇచ్చినామని చెప్తారు. వాళ్ళు ఏదో ఒక స్లిప్ ఇచ్చేసి ఇది పట్టా అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చిందని ఎట్లా కన్ఫర్మ్ అవుతుంది? వాళ్ళు పోయి గృహప్రవేశాలు చేస్తే అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టు. ఎందుకు ఇస్తలేరు? 10 సంవత్సరాలు అయింది కట్టి డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. అలా ఇప్పుడు అక్కడ మన కొల్లూరు సైడ్ ఏదో 12,000 13,000 కట్టిరని చెప్తారు. మళ్ళీ ఇటు మెడిచల్ సైడ్ ఏదో కట్టిరని చెప్తారు. కట్టినప్పుడు అయిపోయినప్పుడు మళ్ళీ మీరు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు తాళం చైలు ఇచ్చేసి గృహప్రవేశాలు ఎందుకు చేస్తలేరు? ఇది ప్రజలను మభ్యపెట్టడానికి వీళ్ళు ఒక కార్యక్రమం చేస్తున్నారు. గాని ఏదైతే గ్రౌండ్ లో వాస్తవాలు ఏదైతే ఉందో వాస్తవాలు ఏముందంటే వాళ్ళు భయపడ్డారు. ఎందుకంటే చాలా మంది ఆల్మోస్ట్ ఒక 15,000 నుంచి 20,000 మంది సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో డబుల్ బెడ్రూమ్ అప్లై చేశారు. అందులో మీరు 1,500 మందికి ఇచ్చినామని చెప్తున్నారు ఏడిచ్చారు. ఇప్పుడు 1,500 మందికి ఇచ్చినట్టయితే మిగిలిన 18,500 మంది ఏం కావాలా? ఈ 18,500 మంది మీ డబుల్ బెడ్రూమ్ రానోళ్ళు బీఆర్ఎస్ కోటేస్తారా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గాని అక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధులు ఏమంటారు అంటే ఒకసారి వెంటనే మేము చేయలేం కదా కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాల చేయలేని పని మేము ఈ 9-40 సంవత్సరాల చేస్తూ పెట్టినాము. దశ వారి అభివృద్ది కార్యక్రమాలు ఏర్పడుతున్నాము అన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు చేరవేరుస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. దాని ఎట్లా సార్? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు ఎత్తుంది. వాళ్ళు వాగ్దానం ఏం చేశారు? మా మేము గవర్నమెంట్ లోకి వస్తే మేము 2 లక్షల ఇల్లు కట్టించి పబ్లిక్ ఇస్తామని చెప్పి వాళ్ళు వాగ్దానం ఇచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాలు అయినా గానీ వాళ్ళు 2 లక్షల ఇల్లు కట్టలేదు. అదేవిధంగా ఈ 2 లక్షల ఇల్లు పంపిణీ చేయలేదు. మీరు 10 ఇయర్స్ తీసుకోండి. 1 ఇయర్ వాళ్ళు ప్రచారం చేసిరు. ఈ 10 సంవత్సరాలు వాళ్ళకు కట్టించే టైం. అంటే ఒక్క సంవత్సరంలో వాళ్ళు 20,000 ఇల్లులు ఇస్తే ఈ అలర్ట్కి 2 లక్షల ఇల్లులు కంప్లీట్ అవుతుంది. ఎన్ని ఇల్లు ఇచ్చారు? 10,000 ఇల్లులు కూడా ఇయ్యలేదు. ఓకే గృహప్రవేశాలు అనేది 10,000 ఇల్లులు కూడా లేదు. అదే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోండి. మేము ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 35 లక్షల ఇల్లులు కట్టించినాము. ఇందిరమ్మ ఇల్లులైనా కానీ రాజీవ్ గృహ కల్పాలైనా కానీ పట్టాలు వాంచినాము గరీబులకు. ఏం చేసిరు ఇల్లు?
ఇదంతా పబ్లిక్ ని మభ్య పెడుతుంది. ఓకే, అదే విధంగా దళిత బంధు, దళిత బంధు కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో, మీరు పేదలు ఉన్నారో వాళ్లకు దళిత బంధు వస్తలేదు. ఫస్ట్ లాట్లు ఇచ్చారు, ఎంతో కొద్దిగా ఇచ్చారు. ఆ ఇచ్చిన దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 80% మళ్ళా చెప్తున్నా, ఆల్మోస్ట్ ఒక 80% దళిత బంధు వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకు, ఓకే, వాళ్ళ నాయకులకు, వాళ్ళ గుండాలకే ఇచ్చారు. కానీ నిజమైన నిరుపేదలకు చాలా తక్కువ అందినాయి. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకు ఎలక్షన్ లో ఎవరు పనిచేస్తారో వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. ఇవంతా సంక్షేమ కార్యక్రమాలు, డబుల్ బెడ్రూమ్ అయినా కానీ, దళిత బంధు అయినా కానీ, వాళ్ళకు ఓన్లీ ఎలక్షన్సే, ప్రజాసేవ అనేది వాళ్ళకు లేదు. ఎక్కడిచ్చారు ఇప్పుడు మీరు నడవండి, నేను అదే చెప్తున్నాను కదా. పార్టీలు అతీతంగా ఇచ్చిరంటే మళ్ళా ఈ పార్టీలో ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి ఎవరు మంచి క్యాండిడేట్లు ఉన్నారు, వాళ్ళు మాకు ఎలక్షన్ లో పనిచేయాలా, వాళ్ళకు ఒక వేల వేసిరు అదే ఎలక్షన్ లో వీళ్ళు మాకు సపోర్ట్ చేయాలని. నిరుపేద ప్రజలకు ఎవరికి ఇయ్యలేదండి. 80-85% ఏదైతే దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఉన్నదో వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ నాయకులకు, వాళ్ళ గుండెలకే ఇచ్చారు. ప్రజలకు అందలేదు. మీరు మన నడవ నాకు సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ నేను చూపిస్తాను. ఓకే, మీరు ఒక్క వ్యక్తికి డబుల్ బెడ్రూమ్ వచ్చిందంటే అక్కడ ఆల్మోస్ట్ 100 వ్యక్తులకు రాలేదు డబుల్ బెడ్రూమ్. ఎక్కడ మీరు సికింద్రాబాద్ మీరు ఇన్ని ఇన్ని 300 డబుల్ బెడ్రూమ్, 350 డబుల్ బెడ్రూమ్ కట్టించారని చెప్తున్నారు. ఎంతమంది ఇప్పుడు నివాసం చేస్తున్నారు డబుల్ బెడ్రూమ్ లా? కుప్పగోలిపోతున్నాయి. అంత ఎందుకు ఇస్తలేరు? అంత కొట్లాటాలు పంచాయతీలు పెట్టేసి అంత ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తే ఇబ్బందులు అవుతాయి కదా. మీరు ప్రజలకు నిజంగానే ప్రజలకు ఇస్తే ఎవరు తిరుగుబాటు చేయరు. ఇప్పుడు ప్రజలు మేము ఇస్తే తిరుగుబాటు చేస్తున్నామని వారు డబుల్ బెడ్రూమ్ ఇస్తలేరు, దళిత బంధు ఇస్తలేరు. ఇది వాస్తవం గ్రౌండ్ లో జరిగేది. సికింద్రాబాద్ లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు డీకొట్టే వాళ్ళు ఆపోజిషన్ వాళ్ళు ఎవరు లేదని చెప్పి బలంగా ప్రచారం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మరి దీన్ని ఎట్లా చూస్తారు అసలు? అంటే సరైన డీట్ అయినటువంటి వ్యక్తి, ఆయన డీకొట్టే వ్యక్తి ఎవరు లేదా కాన్స్టిట్యూన్సీలో? సార్ నేనేమన్నాను, ఇప్పుడు ఇది వ్యక్తుల విషయం కాదు. ఓకే, మా క్యాండిడేట్ మా కాంగ్రెస్ మేనిఫెస్టో, మా 6 గ్యారంటీలతో మేము ప్రజలకు వెళ్తున్నాం. బాగా జరిగింది ప్రజలలా. ఎవరైతే మహిళలు ఉన్నారో తుక్కు తుక్కు ఆడవరుతారు పద్మరావు అని. మేము మహిళా సెంట్రిక్ మేనిఫెస్టో పంపించినాం. ప్రతి మహిళకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 2500 రూపీస్ మంత్లీ వాళ్ళ అకౌంట్లోకి వస్తారు. వాళ్లకు రాష్ట్రంలో ఎక్కడ ఆర్టీసీ బస్సులో, టీఎస్ఆర్టీసీ బస్సులో తిరిగినా కానీ ఫ్రీ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 200 యూనిట్ కరెంటు ఫ్రీ. ఓకే, ఇవంతా కలిపితే వాళ్లకు, ఆడవాళ్లకు, మహిళలకు మేలు చేసేది 4000 రూపాయల దాకా వస్తారు ఒక నెలకు. వీళ్ళు భయపడ్డారు. వీళ్ళేం చేసారు? పావులపడి తీసేసారు. ఓకే, వీళ్ళు మహిళలకు ఏం చేస్తున్నారు? అదేవిధంగా మీరు డీ కొడతామని చెప్తున్నారు. మీ ప్రశ్నని నేను మీకు వేరే తీరుగా ఆన్సర్ చేస్తాను. అయినా ఎమ్మెల్యే గారు ఎన్ని డబ్బులు సంపాదించిన డీ కొట్టుడు అంటే ఎట్లా డబ్బులతో కొట్లాడడంలో డీయా? లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చేస్తారు దాని విషయంలో డీ కొడదామా? మీరు చెప్పండి. ఎమ్మెల్యేగా ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ బరాసా వాళ్లకు మదమెక్కింది. వీళ్ళు మొత్తం ప్రజల దగ్గర లూటీ చేసి పైసలు, మా దగ్గర డబ్బులున్నాయి, మేము డబ్బులు పెట్టేసి ఓట్లు కొడతాము అనే ఒక మదమెక్కింది వాళ్ళకు. డబ్బులు ఇస్తే ఓట్లు ఇస్తారు అనుకుంటారు వాళ్ళు, తుక్క తుక్కగా కొడగొడతారు. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ, ఇట్లా కరప్షన్ చేయదు కాంగ్రెస్ పార్టీ. ఏమున్నా గానీ జియో ఆర్ జీనేదో గరీబొంగ పార్టీయే కాంగ్రెస్ పార్టీ. అర్థమైందా? పైసలు అవసరం లేదండి. పద్మారావు గారు ఎంత, కేసీఆర్ గారే బయట ఎంతలేడు, ఇంత చిన్నగా అయిపోయింది గద ముక్కు. అర్థమైందా? ఇట్లా ప్రజలను మభ్య పెడితే ఖచ్చితంగా కూడగొడతారు. మీరు ఏ సర్వేలన్నా చూసుకోండి, ఇప్పుడు వచ్చేది తెలంగాణలో అన్ని కాంగ్రెస్ కి అనుకూలంగానే ఉంది. అలాంటప్పుడు డీ కొట్టే అవసరం లేదు. సర్వేలు టీఆర్ఎస్ అనుకూలంగా వచ్చినాయి. ఎన్ని సర్వేలు వచ్చినాయి? మీరు 10 సర్వేలు కాంగ్రెస్ ఉండే, 10 సర్వేలు ఉండే. ఇప్పుడు సీ ఓటర్ సర్వే అని చెప్పింది. ఇప్పుడు ఇప్పుడు ఇండిపెండెంట్ సర్వేలు చాలా చెప్తారు. మొన్న మీరు చూసి మా
అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ చెప్పిండు ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ఫేస్బుక్ లో అన్ని ఇట్లా ఛానల్స్ చేసేసి సర్వే చేపిస్తున్నారని అవసరం ఏముంది అలా అట్లా చెప్పేందుకి వాళ్ళంత కాన్ఫిడెంట్ ఉంటే ఇట్లాంటి బోగస్ సర్వేలు చెప్పేందుకు అవసరం ఏముంది మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఏ సర్వేలు చెప్తున్నాయి సీ ఓటర్ సర్వేలు చెప్తున్నాయి మంచి మంచి సంస్థలు చెప్తున్నాయి ఇంటెలిజెన్స్ వింగ్ కూడా చెప్తుంది ఇప్పుడు అలాంటప్పుడు మేము ఎందుకు భయపడాలా అండ్ డబ్బులు వీళ్ళు ఏదో అనుకుంటున్నారు వీళ్ళంతా కుంభకోణాలు చేసి పబ్లిక్ దగ్గర పీల్చుకదిని డబుల్ బెడ్రూమ్లు అమ్మేసి డబుల్ బెడ్రూమ్ ఖాళీ ఏదో ఒక పేపర్ పీస్ ఆఫ్ పేపర్ పట్టా ఇస్తున్నామని చెప్పేసి ఒక్కొక్కళ్ళ దగ్గర లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు వసూలు చేసింది దళిత బంధు కావాలంటే 2 లక్షలు వసూలు చేసారు 2 లక్షలు 3 లక్షలు వసూలు చేసింది అర్థమైందా ఇట్లా ఎన్నో కార్యక్రమాల్లో వీళ్ళు డబ్బులు వసూలు చేసారు ఇక నేను ఎమ్మెల్యే గారి పర్సనల్ విషయంలో నేను పోదలుచుకోలేను అందరికి తెలుసు వీళ్ళందరూ ఎమ్మెల్యే అయినా కానీ కార్పొరేటర్ అయినా కానీ ఎంత అవినీతి చేసిరో బిల్డింగ్ లో కడితే పోయి పైసలు తీసుకుంటారు వైన్ షాప్లలో పోయి పైసలు తీసుకుంటారు దుకాణాలలో పోయి పైసలు తీసుకుంటారు ఏమన్నా చిన్న పని చెప్పారంటే పైసలు తీసుకుంటారు పైసలు తీసుకొని మళ్ళా పని చేస్తారు వేరే మాట పని కూడా చేయరు పబ్లిక్ పర్సనల్ ఉన్నారు వీళ్ళకి ఆ పైసలు పెట్టుకుని మేము ఎలక్షన్ లో గెలుస్తామంటే ఎట్లా అండి వాళ్ళని డీ కొట్టాలంటే మీరు చూడండి ఇప్పుడు మీరు చూడండి ఎలక్షన్లు ఓటింగ్ తర్వాత మీకు తెలుస్తుంది ఏది పరిస్థితి అని తుక్క తుక్కగా సికింద్రాబాద్ ఒడగొడతారు పద్మనాభం సికింద్రాబాద్ నియోజకవర్గంలో 5 డివిజన్లు ఉన్నాయి 5 డివిజన్లలో పబ్లిక్ సమస్యలు చాలా ఉన్నాయి అంటే మీరు ప్రజలకు రీచ్ అవుతున్నారా పబ్లిక్ మీ సమస్యలు మీ దృష్టిగా తీసుకొస్తున్నారా దాన్ని మీరు ఎట్లా పరిష్కరిస్తారు వాటి సమస్యలను నేను దాదాపుగా ఆల్మోస్ట్ ఒక 15 రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నాను ప్రతి డివిజన్ లో డైలీ ఒక 2-3 బూతులు తిరుగుతున్నాను సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అడ్డగుట్టలో తిరిగినప్పుడు అక్కడ అడ్డగుట్ట డివిజన్ లో ఏ సెక్షన్ లో నీటి సమస్య ఉందని చెప్పారు ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో ఎంపీ గారు ఉన్నారో వాళ్లకు ఆల్మోస్ట్ 3 సంవత్సరాల నుంచి వీళ్ళు నివేదికలు ఇస్తారు సార్ మాకు ఇక్కడ నీళ్లు లేవు మాకు ఒక బోర్వెల్ యూనో ఇవ్వండి శాంక్షన్ చేయండి మా ఇక్కడ నివాసులకు మళ్ళీ పక్కకు చుట్టుపక్కకు 2 గుళ్ళు ఉన్నాయి నీళ్లు మాకు ఇబ్బంది అవుతుంది మీరు బోర్వెల్ మాకు కేటాయిస్తే ఈ యొక్క ఇబ్బంది వెళ్ళిపోతుంది అని చెప్పేసి 3 సంవత్సరాల నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళకి నివేదికలు ఇస్తారు ఇవ్వటి వరకు వాళ్ళకి స్పందన లేదు అరే మీరు నీటి సమస్య తీర్చారా స్వామి ఇమ్మీడియట్లీ నేనేం చేసినా సరే ఈ సమస్య నేను తీరుస్తానని చెప్పేసి ఇమ్మీడియట్లీ బోర్వెల్తో మాట్లాడి నెక్స్ట్ డే బోర్వెల్ కొట్టడం జరిగింది 640 ఫీట్ బోర్వెల్ కొట్టించినాం మేము అక్కడ ఓకే ఆల్మోస్ట్ ఒక యూనో 1,50,000 దాకా ఖర్చు అయింది మాకు ఆ బోర్వెల్ కొట్టించడానికి అండ్ అది నా పైసలు కాదు నా లెక్క నాకు అనుకూలంగా చాలా మంది మేము అందరం కలిసేసి పంచుకొని వేసుకున్నాం ఈ డబ్బులు ఓకే వేసినప్పుడు ఇమ్మీడియట్లీ ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓకి ఫోన్ చేస్తారు పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తారు ఫోన్ చేసి మీరు అది కొట్టనివ్వద్దు వచ్చి ఆపేసారు 640 ఫీట్ కొట్టినాక వాళ్ళు బోర్వెల్ ఆపేయడం జరిగింది ఇవ్వాలటి వరకు ఆ బోర్వెల్ అనేది మేము అందులో మోటార్ వేయని పరిస్థితి లేదు మోటార్ వేస్తే నీళ్ళు వస్తాయి ఇట్లా చెప్పి ఆపించేసినారు ఈ ఇంటర్వ్యూ ద్వారా పద్మారావు గారిని బీఆర్ఎస్ నాయకులని బీఆర్ఎస్ గుండాలని హెచ్చరిస్తున్నా దీని శాంక్షన్ మాకు రాకపోతే పబ్లిక్ కి ఖచ్చితంగా రేపో మాపో మేము 100% ధర్నా కూర్చుంటామంట ఊటల ఓకే ఇది ఒక విషయం అంటే వీళ్ళు చేయరు ఎవరైతే చేయనికి ముందుకొస్తారో వాళ్ళని కూడా చేయనురు అంటే మీరు రాజకీయం చేస్తారా నిజంగానే ప్రజల్లో మీరు సంక్షేమం కోరుకుంటున్నారా ఈ యొక్క విషయము ఆలోచించాలని మనవి అదేవిధంగా నేను సీతాఫల్ మండి డివిజన్ బాపన్ బస్తీలో తిరుగుతున్నాను ఓకే బాపన్ బస్తీలో తిరుగుతున్నప్పుడు అంత ఇల్లు అంత పెంకలతోనుంది ఆస్బెస్టాస్ షీట్లతోనుంది అవంతా చూసినాము డబుల్ బెడ్రూమ్ ఇస్తలేదు అది గరీబులకు ఇల్లు భయ్ మీరు నడవండి నాతో బాపన్ బస్తీలకు నడవండి మీరు చూపిస్తుంది అక్కడ ఇల్లు లేని పరిస్థితి ఉన్నాయి గరీబులు ఎట్లా బతుకుతున్నారు అక్కడ అని చెప్పేసి బాధ అనిపించింది ఒక డప్పు కొట్టేటోడు దళితుడు అసలు వాళ్ళకి ఆస్బెస్టాస్ షీటే లేదు పైన గోడలు లేవు ఏం లేవు కానీ ఏది పాలిథిన్ షీట్స్ పెట్టుకుని అందులో బతుకుతున్నారు అవి ఆ ఒక 10x12 జగలో ఆల్మోస్ట్ 7 మంది అక్కడ నివాసం చేస్తున్నారు అలా ఏమైనా చేయాలంటే చూడండి నేను అసలు
పవర్లేము నా పర్సనల్ గా నేను ఏదైనా చేస్తానని ఇమిడియట్లీ మా ఫ్రెండ్స్ కి అందరికి ఫోన్ చేస్తే ఇప్పుడు మేము అక్కడ ఇల్లు కట్టిస్తున్నాం మాకు ఆల్మోస్ట్ 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది రేపు మాపు అది మేము వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడానికి పోతున్నాం ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏ పదవి లేకుండా ఏ పవర్ లేకుండా జస్ట్ మా ఫ్రెండ్స్ తో మాట్లాడి మేము ఇన్ని పనులు చేయగలుగుతున్నాం అంటే మీరు ఎందుకు చేయగలుగుతలేరు మీ దృష్టి మొత్తము ట్రాన్స్ఫర్ల పైన పైసలు దొబ్బేయాలా బిల్డర్ల దగ్గర పైసలు దొబ్బేయాలా వైన్ షాప్ల పైసలు దొబ్బేయాలా డబుల్ బెడ్రూమ్ల పైసలు దొబ్బేయాలా దళిత బంధువుల పైసలు దొబ్బేయాలా రేషన్ కార్డు కావాలంటే పైసలు దొబ్బేయాలా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు రోడ్ సమస్య ఆడదిరిగిన ఇక్కడ బోధనగర్ డివిజన్ లో బోధనగర్ డివిజన్ లో అక్కడ మెమూద్గూడల బడి మస్జిద్ కాడ అక్కడ 4-10 సంవత్సరాల నుంచి అట్లనే ఉంది అది మొత్తం అంటే ఇంతలా పోతుంది వాటర్ అంతా 10 ఇయర్స్ నుంచి అట్లనే ఉంది ఇయర్ ఎడ్ వరకు ఆయన ఏం చేయలేడు ఆ కార్పొరేటర్ ఏం చేయలేడు ఎమ్మెల్యే ఏం చేయలేడు మళ్ళీ మంత్రి ఉండే డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు కార్పొరేటర్ ఉన్నాడు ఇలాంత ఉన్నారు ఏం చేస్తున్నారు ఇలాంతా వీళ్ళేదో అనుకుంటున్నారు నేను ముస్లిం మైనారిటీలకు పైసలు ఇస్తే నేను గెలిచిపోతా అని ఆడ ఎంత వ్యతిరేకత ఉంది మాకే తెలుసు నేను గ్రౌండ్ లో తిరుగుతున్నాం కాబట్టి మాకే తెలుసు బౌదనగర్ లో ఇక్కడ కేసీఆర్ గారు వచ్చారు దీన్ని దత్తాక తీసుకుంటా ఏం చేసిండు దత్తాక తీసుకున్నాడా ఏం చేసిండు కేసీఆర్ గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నా రండి మీరు మీకు చూపిస్తా మీరేం దత్తాక తీసుకురా నేను చూపిస్తా రండి సీతాఫల్ మండి డివిజన్ గురించి చెప్పిన బౌదనగర్ డివిజన్ గురించి చెప్పిన అడ్డగుట్ట డివిజన్ గురించి చెప్పిన తార్నకల మార్కెట్ ప్రాబ్లం ఉంది డ్రైనేజ్ సమస్య చాలా డ్రైనేజ్ సమస్య ఉంది ఇక్కడ పోయినా డ్రైనేజ్ సమస్య ఉంది అడ్డగుట్టల హాస్పిటల్ కట్టియాలి మాణికేశ్వర నగర్ లో హాస్పిటల్ కట్టియాలి ఇప్పుడు ఒక హాస్పిటల్ కట్టేందుకు ఎంతసేపు అండి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కట్టడానికి ఎంతసేపు మీరు బస్తీ దవాఖానాలు చూడండి ఇక్కడ ఇక్కడ పార్శిగుట్టలో ఉన్న ఏదైతే హాస్పిటల్ ఉందో చిన్న దవాఖానా అది కూడా పనిచేసేసి నేను ఇక్కడ మన సీతాఫల్ మండి డివిజన్ లో బస్తీ దవాఖానాకి పోతే ఆడ కూర్చోనికి చైర్లు లేవు మందులు లేవు నర్సులు లేవు ఒక ఫ్యాన్ లేదు నడవండి నేను చూపిస్తా నేను తిరుగుతున్నా కాబట్టి నాకు తెలుసు గ్రౌండ్ ఏం జరుగుతుందని చెప్పేసి ఇది సికింద్రాబాద్ పరిస్థితి సికింద్రాబాద్ అనేది ఈ రాష్ట్రానికి గుండకాయ క్యాపిటల్ సిటీ ఇది అందులో క్యాపిటల్ సికింద్రాబాద్ ఏం చేసేసారు సికింద్రాబాద్ ని రోడ్లు చూస్తారా మీరు నాలాలు చూస్తారా అన్ని తవ్వి వేసారు నెలలు సంవత్సరాల నుంచి తవ్వి పెట్టి సమస్య ఉంది ఎట్లుంది వాన పడితే ఏమవుతుంది రైతుల ఇక్కడ ఏం జరుగుతుంది మీరు చూస్తారు కదా ఈ మొత్తం సీతాఫల్ మండి డివిజన్ నుంచి మహమూద్ కూడా బోధనగర్ వరకు వాన పడితే ఆ నాలాలు మొత్తం పొంగిపోయి పబ్లిక్ కి మొత్తం బురద నీళ్ళే వస్తుంది తాగే నీళ్ళ డ్రైనేజ్ కలుస్తుంది ప్రజలు ఎంత ఇబ్బందులు ఉన్నారు రేషన్ లేదు బియ్యం ఇస్తారు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము 9 నిత్యావసరాలు ఇస్తుండే మేము బియ్యము ఉప్పు పప్పు నూనె కెరోసిన్ ఇవంతా పంచదార ఇవంతా ఇస్తుండే వీళ్ళేమి ఇస్తారు వీళ్ళకు ఏదైనా సొయ్యి ఉందా వీళ్ళకు ఇన్ని ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి రోడ్స్ అడ్డగుట్టల ఇప్పుడు హాస్పిటల్ సమస్య ఎప్పటి నుంచి ఉంది రైట్ దానికి ల్యాండ్ కూడా ఓకే చేసి ఇవ్వడం జరిగింది ఒక హాస్పిటల్ కట్టడానికి ఏంది ఈ మీరు ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్ లో చూస్తారు గవర్నమెంట్ స్కూల్స్ లో కట్టించారు అంగన్వాడీలో కట్టించారు ఓకే డిగ్రీ కాలేజీలో కట్టించారు ఎవరు చేసారు ఇవంతా అభివృద్ధి ఎవరు చేసి వీళ్ళు చేసారా వీళ్ళు ఏం చేసారు చెప్పండి నాకు ఒక స్కూల్ కట్టించారా గవర్నమెంట్ స్కూళ్లలో మేము పోయినాము ఇక్కడ తార్నాక డివిజన్ లా అక్కడ గవర్నమెంట్ స్కూల్లో పోతే గవర్నమెంట్ స్కూల్లో అక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది పైన పిల్లలకు ఒక హాస్టల్ ఉంది గవర్నమెంట్ స్కూల్లో పోతే నీళ్ళే వాటర్ డ్రింకింగ్ వాటర్ లేదు అక్కడ డ్రింకింగ్ వాటర్ లేకపోతే ఇమీడియట్లీ మేము పోయి ఆడ ట్యాంకర్ ఆర్డర్ చేసేసి వాటర్ చెప్తే వాటర్ చేసి ట్విట్టర్లో వేసేసి అందరికి చెప్పి కేటీఆర్కి అవి ట్యాగ్ చేస్తే
అప్పుడు వచ్చేసి వాళ్ళు వాటర్ సమస్య తీర్చారు. అట్లా ఎన్నో సమస్యలు ఉందండి. ఫ్యాన్లు లేవు ఆ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో. ఈరోజు ఈ గవర్నమెంట్ స్కూల్స్ ని, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ని కావాల్సుకుంటా వీరు తొక్కేసి ఈ ప్రైవేట్ సంస్థలకు వీరు పట్టం కడుతున్నారు. ఎవరు గవర్నమెంట్ స్కూల్ పోవద్దు, ఎందుకంటే మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ కి ఇబ్బంది అవుతుంది కదా. మీరు గవర్నమెంట్ స్కూల్స్ లో నాణ్యమైన విద్య ఇవ్వండి, మంచి ఫ్యాకల్టీ ఇవ్వండి. అవే ఎందుకు చేస్తున్నారు, చేస్తలేరు మీరు. మీరు అది చేస్తే ఒక పిల్లల్ని చదువుకొని వాళ్ళ బతికేదో ఉద్యోగాలు వచ్చి వాళ్ళు బతుకుతారు. మీరు అవంతా చేయకుండా మొత్తం పైసలు దొబ్బేసి పబ్లిక్ దగ్గర పైసలు మొత్తము అవినీతి చేసేసి, అరే పద్మరావుని మీరు ఎట్లా డీ కొట్టుకుంటారో క్యాండిడేట్, మేము కరప్షన్ చేసేటోళ్ళం కాము సార్. మీరు చూడండి ఇప్పుడు బీజేపీ చెప్పింది ఓటు ఈ స్కామ్, కోల్ స్కామ్, ఆధార్ స్కామ్, ఏమైంది? ఎవరన్నా మా కాంగ్రెస్ లీడర్ జైల్లో పోయిందా? 2G స్కామ్ ఫేక్ అని వచ్చేసిందా? కోల్ స్కామ్ ఫేక్ అని వచ్చేసిందా? ఆధార్ స్కామ్స్ ఫేక్ అని వచ్చేసిందా? కాంగ్రెస్ పార్టీ అట్లా ఏం చేయదు. ఇప్పుడు ఆయన కల్మాడి అనే ఒక కాంగ్రెస్ లీడర్ ఉండే, ఆయన ఏషియన్ గేమ్స్ లో స్కామ్ చేసారని చెప్పారు. మేము చూసినాం ఇంటర్నల్లీ, మేము దాన్ని వెరిఫై చేసుకున్నాం. ఎస్, ఆయన ప్రమేయం ఉందని మాకు తెలిసింది. ఆయనని మంత్రి పదవిలో నుంచే మేము తీసేసినాం. దాని తర్వాత మీకు కల్మాడి ఏడన్నా కల్పించిందా? ఆయనకు టికెట్ కూడా ఇయ్యలేము. అదేనా మా చిత్తశుద్ధి? అట్లా ఈ టిఆర్ఎస్ లీడర్ల వాళ్ళు ఎవరి పైన ఏమి యాక్షన్ తీసుకోరు. మహిళల పట్ల వాళ్ళకి ఇజ్జత్ లేదు, లైకికంగా వేధిస్తారు, కరప్షన్ చేస్తారు, బెదిరిస్తారు, భూదందాలు చేస్తారు, గవర్నమెంట్ ల్యాండ్స్ అంతా అమ్ముకుంటున్నారు, కబ్జాలు పెడుతున్నారు. ఏంది ఇది ప్రభుత్వము? ఇదేనా బంగారు తెలంగాణ? ఈ సిటీని ఏం చేసేసి రాదు? ఇది క్యాపిటల్, ఇది తెలంగాణకు క్యాపిటల్ సికింద్రాబాద్. క్యాపిటల్ లెక్క ఉందా? ఒక్క హైరైజ్ బిల్డింగ్ ఉందా? ఒక్క మంచి పార్కులు ఉన్నాయా ఇక్కడ తిరగడానికి? ఎంత పొల్యూషన్ అయిపోయింది, రోడ్లు ఎట్లున్నాయి చూడండి. ఏం చేస్తలేరు. ఇప్పుడు ఈ సికింద్రాబాద్ అనేది ఇప్పుడు ఒక టైంలో అది హైదరాబాద్ ఓల్డ్ సిటీ, ఇది న్యూ సిటీ. ఇప్పుడు హైదరాబాద్ ఓల్డ్ సిటీ అయిపోయింది, ఇది కూడా ఓల్డ్ సిటీ అయిపోయింది. ఇది అంతా మొత్తం న్యూ సిటీ అంటే అటు తీసుకపోయారు. ఏం చేయదలుచుకుంటున్నారు మీరు? ఆడ మస్తు డబ్బులు వస్తున్నాయని ఆడే తిరుగుతున్నారు అందరు. ఇక్కడ ఎవడేం చేస్తుండ్రు? ఏం చేస్తలేరు ఇక్కడ. మీరు నడవండి అంత సికింద్రాబాద్, చూపిస్తాను మీకు ఏది పరిస్థితి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఈసారి ప్రజలు పట్టం కడతారు. 100% పట్టం కడతారు ఈసారి. ఫుల్ మెజారిటీతో కాంగ్రెస్ తెలంగాణలో గెలవబోతుంది. అదేవిధంగా పద్మారావు అసలు విజయమే కాదు. అదే ఇంకొకటి, పద్మారావుకి ఇంటర్నల్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కార్పొరేటర్లు అయినా గాని, వాళ్ళ కార్యకర్తలు అయినా గాని, వాళ్ళ నాయకులు చాలా కోపంలో ఉన్నారు పద్మారావుతో. ఎందుకంటే ఒఫీషియల్ మీటింగ్స్ అయితే కార్పొరేటర్లు కనబడరు, కానీ వీళ్ళ పిల్లలు కనబడతారు. ఎవరు వాళ్ళ పిల్లలు? వాళ్ళ కార్పొరేటర్ల ఇష్టం వచ్చినట్టు ఫ్యామిలీ రూల్. ఆడ కేసీఆర్ ఫ్యామిలీ రూల్ చేస్తుండు, ఈయన ఫ్యామిలీ రూల్ చేస్తుండు. కార్పొరేటర్లు చాలా కోపంగా ఉన్నారు. ఇంటర్నల్ ఎవ్వరు కార్పొరేటర్ పనిచేయడు, ఈయన ఎవ్వరు కార్యకర్తలు పనిచేయరు. తెలంగాణ కోసం ఎంతో మంది కొట్లాడారు. మన సికింద్రాబాద్ కాన్సిల్ చాలా మంది ఉన్నారు, దాదాపు లిస్ట్ చూస్తే 150 వరకు ఉన్నారు. మరి వాళ్లకు ఇక్కడ బిఎస్ ప్రభుత్వంలో పాలిందని చెప్పి వాళ్ళు కొంత విధేయతో ఉన్నారు, అసమ్మతం ఉన్నారు. మరి ఇప్పుడు మీరు వాళ్ళు ఎట్లా మీరు అంటే ఉద్యమకారులకు మీరు ఏ రకంగా మీరు గుర్తింపిస్తారు? మా మేనిఫెస్టో చూసారా మీరు? ఉద్యమకారులకు ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కి, ఎవరైతే అమరవీరులు అయ్యారో, ఎవరైతే మార్టర్స్ అయ్యారో, వాళ్ళ ఫ్యామిలీకి ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పినా, గౌరవ వేతన పెన్షన్ 25,000 ఇస్తామని చెప్పినా, ఓకే, వాళ్ళకు ఒక ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పినా, అది మా చిత్తశుద్ధి. వీళ్ళేదో కాంగ్రెస్ తెలంగాణ తెచ్చిరు అంటారు. వీళ్ళు ఏం తెచ్చిరు? వీళ్ళు శవరాజకీయాలు చేసి హరీష్ రావు అగ్గిపేట దొరకలేదు. 14,000 ప్రాణాలు త్యాగం చేసుకోరు తెలంగాణ కోసం. మళ్ళీ వీళ్ళ కుటుంబం నుంచి ఒక్కడు కూడా చావాలి కదా తెలంగాణ దిక్కెళ్ళి. వీళ్ళు ఇంట్లోనేమో పోయి ఆడ మొత్తం బయట పోయేసి మొత్తం హాలిడేలు చేసుకుంటారు, పైసలు సమకూర్చుకుంటారు, ఆస్తులు సమకూర్చుకుంటారు, ఇదంతా చేస్తారు. మళ్ళీ ఎవరైతే ప్రాణత్యాగాలు చేసారో వాళ్ళ పరిస్థితి ఏంది? ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు, ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, ఒక్కొక్కళ్ళ పైన 140-100 కేసులు ఉన్నాయి. వాళ్ళ కేసులు ఇంకా ఎందుకు ఉన్నాయి వాళ్ళ పైన? ఎందుకు తీసుకోలేదు వాళ్ళ కేసులు?
ఓకే మాకు చిత్తశుద్ధి ఉంది. మేము ఇచ్చిన తెలంగాణ, సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ, కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుండా వీళ్ళు తెచ్చుకునే టోలా ఏది పుట్టుమని రెండు ఎంపీలు ఉన్నారు వీళ్ళకు ఎంపీ కేటో వీళ్ళు. సోనియా గాంధీ మాట ఇచ్చింది కాబట్టి మేము ఆంధ్రాలో అధికారం కోల్పోతామన్నా గాని తెలంగాణ ఇచ్చింది ఆమె మా దేవత ఆమె తెలంగాణ ఇచ్చింది. ఇవాళ దిన ఆంధ్రాలో కాంగ్రెస్ పరిస్థితి ఏందన్నా ఇవంతా తెలిసే కదా ఇచ్చారు తెలంగాణ. ఈయన ఒకసారి ఇక ఈయన కేసీఆర్ గారు ఏదో చేసిండు ఉద్యమం చేసిండు. ఈ ఉద్యమంలో ఎవరు సపోర్ట్ చేసారు బ్యాక్ ఎండ్ నుంచి నాకు ఈ ఉద్యమంకి పైసలు ఎడికేలు వచ్చినాయి. మా నాయకులు కూడా ఇచ్చారు పైసలు. ఈయన దగ్గర ఏముండే అర్థమైందా? మా కాంగ్రెస్ ల నుంచి మా తెలంగాణ నాయకులు కూడా మస్తు పైసలు ఇచ్చారు తెలంగాణ ఉద్యమంకి. అదే వాడు మాట్లాడతలేడైంది. ఈయన నిమ్మరసం తాగలే ఆడవి నీమ్స్ లో. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ వచ్చి బెదిరిస్తే అప్పుడు మళ్ళా స్టార్ట్ చేసిండు. ఈయనకు తెలంగాణ గురించి ఏం చిత్తశుద్ధి లే, దళిత ముఖ్యమంత్రి చేసిండు అని ఈయన గత పైన కూర్చున్నాడు. ఈయన కొడుకు, ఈయన అల్లుడు, ఈయన బిడ్డే, ఇంకా ఈయన చుట్టాలు మొత్తం అధికారంలో ఉన్నారు. శ్రీకాంతాచారి మదర్కి ఏం చేసి ఉద్యమకారులకు మంచోళ్లకు ఎంతమంది టికెట్ ఇచ్చారు ఏం చేసారు? సో ఇవంతా పబ్లిక్ అర్థమైపోయింది. సరే రెండు సార్లు ఒకసారి ఇచ్చినాము, రెండోసారి ఇద్దాం చూద్దామని చెప్పేసి ఇచ్చారు. ఇలా దుకాణం బంద్ అయిపోయింది. ఇంతో 100% ఇలా దుకాణం బంద్ అయిపోయింది. ప్రజల వరకు అర్థమైపోయింది. కాంగ్రెస్ కి ఈసారి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని ఉన్నారు ప్రజలు. చివరిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ పెట్టారు కదా, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ మారిన తర్వాత ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ కావాల్సుకునే పక్కదో పట్టించిన ప్రచారం జరుగుతా ఉంది. అంటే ఎందుకు అసలు బీఆర్ఎస్ పార్టీ పెట్టడం ఉద్దేశం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీని డిమోడల్ చేయడం కోసమా, అంటే బీజేపీ పెట్టించడం అనేది ఒక చర్చ జరుగుతా ఉంది. ఎట్లా దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు ఇందులో చాలా కోణాలు ఉన్నాయి. టీఆర్ఎస్ అనేది బీజేపీ బీటీ, టీఆర్ఎస్ ఎంఐ. వీళ్ళకు వేరే రాష్ట్రాలకు ఫండింగ్ చేసేది కూడా కేసీఆర్. ఇక్కడ మొత్తం సొమ్మంతా అవినీతి చేసేసి ఫండింగ్ చేసేది కేసీఆర్. ఏది దేనికోసము? ఈ ఎంఐఎం ఈ బీఆర్ఎస్ పార్టీ కలిసేసి పోయేసి ఆడ ప్రచారం చేసి పైసలు ఇచ్చి కాంగ్రెస్ ను ఓడగొట్టాలి. పోయేసి ఏం చేస్తాడు? ఆయనకు ఒక సీటు రాదు. ఆడ పోయి కమ్యూనల్ చేస్తారు, బీజేపీ వాళ్ళు కమ్యూనల్ చేస్తారు. అర్థమైందా? ఏ రాష్ట్రం అన్నా చూడండి, ఎలక్షన్ ఆయన నాకు ఏం అవసరం ఆడి పోనీ ఒక సీటు గెలిచిండు ఆయన. ఏంటంటే ఓట్లు జీల్చడానికి పోతాడు. 1 పైసలు ఇచ్చేటోడు ఈ కేసీఆర్ పైసలు ఇస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీకి పైసలు ఇచ్చేటోడు కేసీఆర్. దేనికి? కాంగ్రెస్ ఓడగొట్టాల. ఇలా లక్ష్యం ఏంటంటే ఈ బీజేపీ బీఆర్ఎస్ ఈఎంఐఎం వాళ్ళ లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ రావద్దు. అందరూ కలిసే పని చేస్తున్నారు. ఇలా తెలంగాణ సెంటిమెంట్ లేదు, ఏమీ లేదు. తెలంగాణ సెంటిమెంట్ ఉంటే, ఆయనకు సొయ్యి ఉంటే ఇలా బంగారు తెలంగాణ అని చెప్పి తాగో తెలంగాణ చేసి ధనిక రాష్ట్రంని అప్పుల పాలు చేసిండు. ఇవాళ కాళేశ్వరం కట్టిండు అండి. ఎవరు యూజ్ చేస్తారు నీళ్లు? ఆ నీళ్ళంతా వచ్చేసి మొత్తం మళ్ళా ఎన్నో టీఎంసీలు సముద్రంలో కలిసిపోతుంది. రివర్స్ పంపింగ్ చేసినట్టు 20,000 కోట్లు దానికి మెయింటెనెన్స్ ఫీజు ఇవంతా కట్టనీకి బదులు బోర్లు ఇచ్చేస్తే అయిపోయేది కదా. ఏడొస్తుంది నీళ్లు 1 కోటి ఎకరాలు అంటున్నారు. ఏడున్నాయి 1 కోటి ఎకరాలు తెలంగాణలో. అంత మభ్య పెడుతుండు. తెలంగాణ సెంటిమెంట్ లేదు, పాడలేదు ఈయనకు. ఈయనకు పవర్ కావాల. తెలంగాణ సెంటిమెంట్ చూపించుకుంటూ గద్దె పైన కోకుండు ఏం డెవలప్మెంట్ చేయలేదు. కాలి ఏదో చూపించుకోనికి, పబ్లిక్ కి చూపించనీకి, ఆయన కొడుకు ముఖ్యమంత్రి గానికి వాస్తు బాగలేదని మంచి బిల్డింగ్ ని కూలగొట్టి ఒక మంచి భవనం కట్టిండు. పబ్లిక్ చూసి వాళ్ళు ఏం కట్టిండ్రా, ఏం డెవలప్మెంట్ చేస్తుండ్రా. అంతేగాని రోడ్లు సిటీలు ప్రజల లైఫ్ చూడండి ఎట్లా ఉంది. అది ఏదో చూడడానికి మంచిగా ఉంది. ఓకే, ఇవంతా ఏంటంటే డైవర్షన్ టాక్టిక్స్. వాళ్ళు ఏం చేసిండ్రా, కట్టిండ్రా అని అర్థమైందా? మన బాబాసాహెబ్ అంబేద్కర్ పెద్ద విగ్రహం కట్టిండు. విగ్రహం కడితే ఏమైతుంది? 3 ఎకరాల భూమి ఏమైంది?
దళిత బంధు ఏమైంది, ముఖ్యమంత్రి ఏమైండు, దళిత ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి ఉండి ఆయనను కూడా తీసేసాడు. ఎంతమంది ఉన్నారు దళితులు మినిస్టర్లు, దళితుల కోసం ఏం చేసేది ఈయన? సో ఇవంతా జిమ్మిక్లు అండి. మన మీద విగ్రహం కట్టేసినాడు అంటే ఆయన దళితులు ఇదంటే పబ్లిక్ లేదా మనం అనుకోవడం కూడా చాలా తప్ప రైట్. సో ఈయన తెలంగాణ సెంటిమెంట్ ని వాడుకున్నాడు, ఆయన పర్సనల్ గేమ్ కోసం ఆయన వాడుకున్నాడు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి, వాళ్ళ కొడుకు మినిస్టరు, వాళ్ళ బిడ్డ ఎమ్మెల్సీ, ఇక వాళ్ళ చుట్టం సంతోషరావు ఎంపీ, ఇంకా వాళ్ళ చుట్టాలు కొంతమంది ఎమ్మెల్యే గంతే. వీళ్ళదే నడుస్తుంది, ఇదే నడుస్తుంది. సో ఖచ్చితంగా ప్రజలకు అర్థమైంది, ఈసారి ఖచ్చితంగా వాళ్ళ గుణపాఠం చెప్తారని మా నమ్మకం. సికింద్రాబాద్ నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావును ప్రజలు ఇక్కడ తుకుతుకుగా ఓడగొడతారని చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ ఈసారి గెలిచే అవకాశం ఉంటుంది, కానీ 100% ఈసారి కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో అధికారాన్ని చేజీకించుకుంటూ హస్తగతం చేసుకుంటాం అని చెప్పి దీపక్ జాన్ గారు చెప్తున్నారు. టీజీ ఎక్స్ప్రెస్ టీవీ ఛానల్ కి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.